ఏపీలో అధికారం ఎవరిది? పబ్లిక్ పల్స్ తేల్చిన ప్రముఖ సర్వే. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. సీఎం జగన్ మరోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ముందుకు వెళుతున్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు జగన్ అటు చంద్రబాబుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఏపీలో ఉత్కంఠగా మారుతున్న ఎన్నికల రాజకీయం వేళ ప్రముఖ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ప్రజలు పట్టం కడతారు, పబ్లిక్ మూడ్ ఏమిటనేది వెల్లడించింది. ఏపీలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా ఎన్నికల వారు మారుతోంది. ఇప్పటికే జగన్ పార్టీ గెలిపే ప్రామాణికంగా సీట్లలో సిట్టింగ్లను మారుస్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం 27 నుంచి 30 సీట్ల వరకు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఇటు పాలనాపరంగాను అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనవరి 1 నుంచి పెన్షన్ 3,000 పెంచుతున్నారు. జనవరి నెలలోనే ఆసరా భరోసా పథకాల అమలుకు నిర్ణయించారు. వచ్చే 2 నెలలు ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ డిసైడ్ చేశారు. ఇటు చంద్రబాబు పవన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపైన సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. హోరాహోరీ పోరు ఖాయమని భావిస్తున్న వేళ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా జన్మత్ పోల్ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది. ఇదే సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన సర్వే అంచనాలు వాస్తవ ఫలితాలతో నిజమయ్యాయి. దీంతో ఇప్పుడు ఏపీలో చేసిన సర్వే ఫలితాలపైన ఆసక్తి పెరిగింది. ఈ సంస్థ వెల్లడించిన అంచనాల మేరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 116 నుంచి 118 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. టీడీపీ జనసేన కూటమి 46 నుంచి 48 సీట్లు గెలుస్తాయని తేల్చింది. దీని ద్వారా ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారం అని స్పష్టం చేసింది. ఇదే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్ కు 61 నుంచి 63 స్థానాలు వస్తాయని అంచనా వేయగా ఫలితాల్లో అదే సీట్లు కాంగ్రెస్ సాధించింది. ఇక ఈ సర్వే జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో బీజేపీ ఒంటరిగా 309 నుంచి 312, కాంగ్రెస్ 53 నుంచి 55 స్థానాలు గెలుస్తాయని అంచనాగా పేర్కొంది. ఈ మధ్య కాలంలో వెల్లడవుతున్న జాతీయ సంస్థల నివేదికల్లో సైతం వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. తాను అమలు చేస్తున్న సంక్షేమం, సామాజిక న్యాయం కలిసి వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ఆధారంగా జగన్ మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.